హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో చాలామందికి కార్ రేస్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. అందులో సగం మందికి అసలు ఈ కార్ రేసులు ఎక్కడ జరుగుతాయి, ఈ కార్ రేసులో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఏం చేయాలో తెలియదు. ఇండియాలో చాలామంది రేసర్సే ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ప్రొఫెషనల్ రేసర్స్ ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రొఫెషనల్ రేసర్స్ ఉన్నారు. సో అసలు ఈ కార్ రేసులో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ కార్ రేసులో పార్టిసిపేట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి, ఇండియాలో కార్ రేస్ ఈవెంట్స్ ఎక్కడ జరుగుతాయి అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా అసలు ఈ మోటార్ స్పోర్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ మోటార్ స్పోర్ట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. 1, 2-వీలర్ అండ్ 3-వీలర్ మోటార్ స్పోర్ట్స్. 2, 4-వీలర్ అండ్ అబోవ్ 4-వీలర్ మోటార్ స్పోర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ 2-వీలర్ మరియు 3-వీలర్ మోటార్ స్పోర్ట్స్ని ఒక సంస్థ నడుపుతుంది. ఆ సంస్థే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ మోటార్ సైక్లిజం, FIM. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ మరియు జెనీవాలో ఉన్నాయి. అదేవిధంగా ఈ 4-వీలర్ మరియు అబోవ్ 4-వీలర్ మోటార్ స్పోర్ట్స్ని FIA అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్ అనే ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా నడిపిస్తుంది. ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ మరియు జెనీవాలో ఉన్నాయి. ఈ రెండు ఆర్గనైజేషన్స్ FIA మరియు FIMలు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సబ్ ఆర్గనైజేషన్ పెట్టాయి. FIAకి సంబంధించిన ఆర్గనైజేషన్ను ASN నేషనల్ స్పోర్ట్సింగ్ అథారిటీ అని, FIMకి సంబంధించిన ఆర్గనైజేషన్ను FMN నేషనల్ మోటార్ సైకిల్ ఫెడరేషన్ అని పిలుస్తున్నారు. అలాగే మన భారతదేశంలో కూడా ఈ ఆర్గనైజేషన్ ఉంది, అదే FMSEI అంటే ద ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్గనైజేషన్ చెన్నైలో ఉంది. ఇది ముఖ్యంగా భారతదేశంలో జరిగే ప్రతి మోటార్ స్పోర్ట్స్కి సంబంధించింది. మనం కార్ రేస్లో ఈవెంట్స్లో పాల్గొనాలంటే ముఖ్యంగా ఈ FMSEI ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ కావాలి. ఈ 4-వీలర్స్ మోటార్ స్పోర్ట్స్ అనేక రకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు కార్టింగ్, రేసింగ్, ర్యాలీ, డ్రాగ్ రేసింగ్, డ్రిఫ్టింగ్, హిల్ క్లైమ్స్, జిమ్ఖానా, ఆటోక్రాస్ మొదలైనవి ఉన్నాయి. ముందుగా మనం మోటార్ స్పోర్ట్స్లోకి పార్టిసిపేట్ చేసే ముందు ఏ విధమైన మోటార్ స్పోర్ట్స్కి వెళ్ళాలో డిసైడ్ అవ్వాలి. అలా డిసైడ్ అయిన తర్వాత ఆ మోటార్ స్పోర్ట్స్ యొక్క లైసెన్స్ కోసం FMSEI దగ్గర అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కొక్క రకమైన మోటార్ స్పోర్ట్స్కి ఒక్కొక్క రకమైన లైసెన్స్లు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్గా రేసింగ్ మోటార్ స్పోర్ట్స్కి వెళ్ళినట్లయితే రేసింగ్కి సంబంధించిన లైసెన్స్ ఉంటుంది. అదేవిధంగా హిల్ క్లైంబింగ్ మోటార్ స్పోర్ట్స్కి వెళ్తే హిల్ క్లైంబింగ్కి సంబంధించిన లైసెన్సులు ఉంటాయి. అయితే ఒక రకమైన లైసెన్సులు ఇంకొక రకమైన మోటార్ స్పోర్ట్స్కి పనికిరావు. అలా మనం FMSEIలో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత లైసెన్స్ డైరెక్ట్గా కొరియర్లో మన దగ్గరకు వస్తుంది. ఈ అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేయాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఈ లైసెన్స్ను ఏ సంవత్సరంలో తీసుకుంటారో ఆ సంవత్సరం చివరి వరకు అంటే December 31st వరకు మాత్రమే వ్యాలిడ్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మోటార్ స్పోర్ట్స్లో రేస్ చేయాలంటే రేసింగ్ గురించి మనకి కొంతైనా తెలిసి ఉండాలి. అసలేమీ తెలియకపోతే ట్రైనింగ్ తప్పనిసరి. అలా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇండియాలో చాలా అకాడమీస్ ఉన్నాయి. ఉదాహరణకు కోయంబత్తూర్లో ఉన్నటువంటి అర్కా మోటార్ స్పోర్ట్స్ అకాడమీ, బెంగళూరులో ఉన్నటువంటి అవలాంచా మోటార్ స్పోర్ట్స్, అలాగే చెన్నైలో ఉన్నటువంటి డార్క్ డన్ రేసింగ్ రేసింగ్. ఇలా అన్ని విధాలా రెడీగా ఉన్నప్పుడు మనం రేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లే. అయితే ఇండియాలో కొన్ని కంపెనీస్ ప్రతి సంవత్సరం ఈవెంట్స్ని కండక్ట్ చేస్తాయి. అందులో ఉదాహరణకు MRF టైర్స్ కంపెనీ MRF FMSEI ఇండియన్ నేషనల్ రేసింగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్ని MRF టైర్స్ కంపెనీ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది. అలాగే వోక్స్ వాగన్ కూడా MMSE వోక్స్ వాగన్ వెంటో కప్ ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది. ఆ ఈవెంట్స్ గురించి మీకు అప్డేట్గా ఉండాలంటే FMSEI వెబ్సైట్లో చూడండి. ఇలా ఈవెంట్స్లో పాల్గొని విజయాలను సాధించిన తర్వాత ఇంటర్నేషనల్ రేసింగ్ కాంపిటీషన్కి ఎలిజిబుల్ అవుతాం. ఇది ఫ్రెండ్స్ మోటార్ స్పోర్ట్స్ కార్ రేసింగ్ గురించి పూర్తి వివరాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.